మిత్రులారా, ఏపీ టెట్ ఆగస్టు 2022 నోటిఫికేషన్ అయితే విడుదల అవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేమెంట్ ఆప్షన్ కూడా ఈరోజు నుంచి ఎనేబుల్ అవడం జరిగింది. ఈ వీడియో ద్వారా మనం ఏ విధంగా ఆన్లైన్లో పేమెంట్ ఏపీ టెట్కి సంబంధించి పేమెంట్ పే చేయాలి, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా పూర్తి చేయాలనేది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ యాక్ట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సింపుల్గా ఏపీ టెట్ అని సెర్చ్ చేయండి. ఏపీ టెట్ అని సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా బ్రౌజర్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ ఏపీ టెట్ ఆగస్టు 2022 అని రావడం జరుగుతుంది. ఈ లింక్పై మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా నోటిఫికేషన్ ఏపీ టెట్ ఆగస్ట్ 2020 యొక్క వెబ్సైట్ పూర్తి వెబ్సైట్ ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ దీని డీటెయిల్స్ మొత్తం టెట్ సిలబస్, నోటిఫికేషన్ వివరాలు, ఎవరెవరు ఏ పేపర్ అప్లై చేసుకోవాలనేటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో ఒకటి చేయడం జరిగింది. ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మరియు దీని యొక్క లింక్ను డైరెక్ట్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం పేమెంట్కి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ టు పేమెంట్ దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి పేమెంట్ ఆప్షన్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు దరఖాస్తు చేయదలిసిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంపిక చేసుకోవాలని అనేటువంటి మనకు ఒక పాపప్ విండో రావడం జరిగింది. అంటే మీరు ఎన్ని పేపర్లకు అయితే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేయవలసి ఉంది. ఇప్పుడు క్లోజ్పై క్లిక్ చేసేయండి. ఈ విధంగా మనకి విండో ఓపెన్ అవ్వడం జరిగింది, పేమెంట్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబరే కన్ఫామ్గా మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఇచ్చేయవలసి ఉంది. ఇక్కడ మీరు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నావో అవి దగ్గర పెట్టుకొని ఏమాత్రం తప్పులు లేకుండా ఇవ్వండి. ఒకవేళ కనుక మీరు తప్పులు ఇచ్చినట్లయితే ఈ అప్లికేషన్ ఎడిట్ చేసుకునేటువంటి అవకాశము ఇందులో లేదు. మళ్ళా పేమెంట్ చేసి మళ్ళా అమౌంట్ కట్టి మళ్ళా అప్లికేషన్, కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలి కనుక మొదట మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే తప్పులు లేకుండా చేసుకోండి. మొదట ఇక్కడ మీ క్యాండిడేట్ నేము ఇచ్చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి, మొబైల్ నెంబర్, మీ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ రెండుసార్లు కూడా ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఆర్ యూ బెలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వారు అయితే ఇక్కడ ఎస్ అని ఇస్తారు. తెలంగాణ మరి ఇతర అయితే నో అని ఇచ్చేయండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ ఎస్ అని ఇస్తారు. ఇక్కడ చూజ్ పేపర్ ఇవ్వడం జరిగింది. పేపర్ వన్, ఎవరైతే ఎస్జీటీస్ డిఎడ్ చేసిన వారు 1 నుంచి 5వ తరగతుల వరకు రెగ్యులర్ స్కూల్స్ అయితే ఉన్నాయో వారు పేపర్ వన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ మీరు పేపర్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ అమౌంట్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ పేపర్ 1B వచ్చేసి స్పెషల్ స్కూల్స్ ఉన్నటువంటి వారు, స్పెషల్ డిఎడ్ చేసినటువంటి వారు రాస్తారు. వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకుంటారు. అది ఇది చేసిన రెండింటికి అప్లై చేయాలంటే రెండు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ రెండవది చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్స్ పేపర్ 2A రాస్తారు. అదేవిధంగా అంటే బీఈడి చేసిన వారు అందరూ కూడా పేపర్ 2A రాస్తారు. బీఈడి చేసిన వారు పేపర్ 1A రాసుకోవచ్చు, 2A కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీఈడిలోనే స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వారు ఉన్నవారు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఉన్నవారు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు, ఇందులో పెట్టుకుంటారు. మీది ఏదైతే అదైతే అక్కడ పెట్టుకుంటే ఇక్కడ అమౌంట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక లాంగ్వేజెస్ టీచర్కి సంబంధించి ఎవరైతే తెలుగు పండిట్లు, ఉర్దూ పండిట్లు, హిందూ పండిట్లు, కన్నడ, ఒరియా, తమిళ్, సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారు దానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ చెక్ బాక్స్లో టిక్ చేసుకోవాలి. తెలుగు వారైతే ఇది చెక్ చేసుకుంటారు. అలా మీ లాంగ్వేజ్ ఏదైతే ఇంగ్లీష్ అయితే ఇలా ఆ టిక్ చేసుకుంటే ఇక్కడ అమౌంట్ రావడం జరుగుతుంది. మీరు ఎన్ని పేపర్లు అయితే అన్నీ ఒకేసారి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక
క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేయాలి. ఇచ్చేసి ఈ వెరిఫికేషన్ కోడు క్యాపిటల్ లెటర్లు అయితే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, నెంబర్స్ ఉంటే నెంబర్స్, క్యారెక్టర్స్ ఉంటే ఏది ఉంటే అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బై ఇక్కడ క్లిక్ చేసి ప్రివ్యూ ఫామ్పై మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ప్రివ్యూ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక పేపర్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఒకే పేపర్ ప్రివ్యూ రావడం జరుగుతుంది. మీరు ఎన్ని పేపర్లు అయితే సెలెక్ట్ చేస్తే ఇలాగ ఆధార్ నెంబర్ వచ్చేసి ఇక్కడ అన్ని ప్రివ్యూస్ కూడా రావడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఇందులో మరలా తప్పు అనిపించుకుంటే ఇక్కడ ఎడిట్పై క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఈ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్పై క్లిక్ చేయండి. తప్పులు లేకుండా మీరు చూసుకోండి. సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేమెంట్ గేట్వే అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక పేపరే అప్లై చేసాం కాబట్టి 500 రూపీస్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఎన్ని పేపర్లు అయితే అప్లై చేస్తే దాన్ని బట్టి అమౌంట్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ గేట్వే చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీరు అమౌంట్ అయితే పే చేయవచ్చు. ఇక్కడ క్రెడిట్ కార్డు చూసుకున్నట్లయితే డెబిట్ కార్డు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కార్డ్ నెంబరు ఇచ్చేస్తారు, తర్వాత కార్డుపై బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ డేట్ మంత్, ఇయర్ ఇచ్చేస్తారు. అక్కడ సివివి నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇచ్చేస్తారు. కార్డు హోల్డర్ నేమ్ ఇచ్చేసి మేక్ పేమెంట్పై క్లిక్ చేసేస్తారు. మేక్ పేమెంట్పై క్లిక్ చేసినట్లయితే మనది కంప్లీషన్ ఆఫ్ పేమెంటు అయిపోతుంది. అయిపోయిన తర్వాత మన క్యాండిడేట్ ఐడి అనేటువంటి స్క్రీన్ మీద డిస్ప్లే అవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆ క్యాండిడేట్ ఐడి మీరు సేవ్ చేసుకోవాలి, లేదా అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, లేదా స్క్రీన్షాట్ తీసుకోండి, ఫోటో తీసుకుని ఆ క్యాండిడేట్ ఐడి, ఎందుకంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఒక పక్కనే క్యాండిడేట్ ఐడి మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అది అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనకి క్యాండిడేట్ ఐడి అవసరం ఉంటుంది కాబట్టి. ఇక చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఐడి రాసుకొని అన్నట్లయితే మనకి పేమెంట్ ఆప్షన్ అనేటువంటి పూర్తి అయిపోవడం జరుగుతుంది. పేమెంట్ ఆప్షన్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మరలా హోమ్ పేజీలోకి వచ్చేస్తారు. వచ్చేసి ఈ టాప్లో ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ ఏదైతే ఉందో, లేదా ఇక్కడ అప్లికేషన్ దగ్గర ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, లేదా ఈ టాప్లో ఈ పైన చూడండి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, ఈ క్యాండిడేట్ లాగిన్పై మీరు క్లిక్ చేస్తారు. క్యాండిడేట్ లాగిన్పై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి అంటే ఇంతకుముందు మీరు పేమెంట్ చేసిన తర్వాత రాసుకున్నటువంటి ఈ క్యాండిడేట్ ఐడి. మేము మీకు మొబైల్ నెంబర్కి కూడా ఎస్ఎంఎస్ రావచ్చు. ఈ క్యాండిడేట్ ఐడి ఇచ్చేస్తారు, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. ఇచ్చి ఈ వెరిఫికేషన్ కోడ్ క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, నెంబర్స్ అయితే నెంబరు, లెటర్స్ అయితే లెటర్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్పై క్లిక్ చేయాలి. మీరు లాగిన్పై క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మీకు ఈ విధంగా లాగిన్ పేజీలోకి అంటే క్యాండిడేట్ లాగిన్ పేజీలోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వెల్కమ్ టు ఏపీ టెట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ టెట్ అప్లికేషన్ అని ఉంది కదా, దీనిపై మీరు క్లిక్ చేసేయండి. దానిపై మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫాము, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా తప్పులు లేకుండా మీరు చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో ఐ ఆమ్ ద రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్, అంటే మీరు ఈ నోటిఫికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా చదివారా లేదా అని ఉంటుంది. ఇక్కడ మీరు ఈ బాక్స్లో టిక్ పెట్టేసుకోండి, అంటే మీరు పూర్తిగా చదివినట్లయితే చదివి అప్లికేషన్ పెట్టుకోండి, ఈ బాక్స్లో టిక్ పెట్టేయండి. ఇక్కడ ఆర్ యూ అపీరింగ్ ద ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఫైనల్ ఇయర్, అంటే మీరు ఈ సంవత్సరము అంటే 2వ సంవత్సరము, ఇప్పుడు డిఎడ్ చూసుకున్నట్లయితే డిఎడ్ 2వ సంవత్సరం మీరు పూర్తి అవుతున్నారా, లేదా బిఎడ్ చూసుకున్నట్లయితే ఇది ఫైనల్ ఇయర్ అని మీరు అంటే అడుగుతుంది. అంటే ఈ సంవత్సరం 2వ సంవత్సరం రాసేవారు కూడా ఎలిజిబుల్ కాబట్టి
ఒకవేళ కనుక మీరు ఈ రెండో సంవత్సరం సెకండ్ ఇయర్ చదువుతున్నట్లే ఎస్ పెడతారు, లేదంటే ఇక్కడ నో పెట్టేయండి. హ్యావ్ యూ అపియర్ టెట్ కమ్ టెట్ ఎగ్జామ్, అంటే ఇంతకుముందు మీరు టెట్ లేదా టెట్ రాశారు కదా, అది మీరు ఎపియర్ ఉన్నారా, ఇంతకుముందు టెట్ రాశారా అని అడుగుతూ ఉంటుంది. అది ఒకవేళ కనుక మీరు అది రాసినట్లయితే ఎస్ పెడతారు, లేదన్నట్టయితే అని నో పెట్టేస్తారు. ఇక్కడ హ్యావ్ యూ ఎపియర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్, ఏపీ టెట్ ఎగ్జామ్ మీరు రాశారా అని అడుగుతుంది. రాసినట్లయితే ఎస్ పెడతారు, లేదంటే నో పెడేస్తారు. ఇక్కడ మీరు రాసినట్లయితే ఇక్కడ మీ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా అడుగుతుంది. అయితే ఈ హాల్ టికెట్ నెంబర్ మీకు ఎక్కడ దొరుకుతుంది, మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే ఈ మెయిన్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత మన 2018 సంబంధించి ఒకవేళ మీరు రాసినట్లయితే అది మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ టెట్ 2018 రాసినట్లయితే దాని యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెయిన్ వెబ్సైట్ అంటే ఏపీ టెట్ ఆగస్ట్ 2022 ఈ మెయిన్ వెబ్సైట్లోకి ఈ కింద ఇవ్వడం జరిగింది చూడండి. ఏపీ టెట్ 2018 ఓల్డ్ దీని ఆపోజిట్లో ఉన్నటువంటి క్లిక్ హెర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మే 2018 జరిగినటువంటి ఏపీ టెట్ రావడం జరుగుతుంది వెబ్సైటు. రిజల్ట్ చూసుకున్న క్లిక్ హెర్పై క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోవచ్చు. చూడండి ఈ రైట్ సైడ్ ఇక్కడ నో యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్, దీనిపై మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఇంతకు ముందు మీరు అప్లై చేసిన క్యాండిడేట్ ఐడి ఉంటే క్యాండిడేట్ ఐడి ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, మొబైల్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ చేసి మే 2018 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి తర్వాత లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్పై క్లిక్ చేసి మీ యొక్క ఏపీ టెట్ 2018 యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఇక అప్లికేషన్ డీటెయిల్స్లో చూద్దాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ క్యాపిటల్ లెటర్స్లో మీరు ఇచ్చేయండి ఇక్కడ. తర్వాత జెండర్ మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా ఇక్కడ ఈ బాక్స్లో టిక్ చేసేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇంతకు ముందు ఇచ్చాం కాబట్టి ఇది డిస్ప్లే అయిపోతుంది, కాలిక్యులేట్ ఇయర్స్ మంత్ డేస్ కూడా కాలిక్యులేట్ చేసి వచ్చేస్తుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇస్తారు, తర్వాత మదర్ నేమ్ ఇస్తారు, తర్వాత కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఇంతకుముందు మనం సెలెక్ట్ చేసుకున్నాం ఆర్ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఎస్ అవునైతే ఎస్ ఉంటుంది, లేదంటే మీరు అక్కడ నో సెలెక్ట్ చేసుకుంటే నో ఉంటుంది. ఇక్కడ ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ మీరు డిఫరెంట్లీ ఏబిల్డ్ పర్సన్ అయినా పిహెచ్సికి సంబంధించి మీకు ఏమైనా ఉన్నట్లయితే ఎస్ ఇస్తారు, లేదంటే నో ఇచ్చేస్తారు. ఇక్కడ అమౌంట్ పెయిడ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీడియానికి సంబంధించి ఈ సెక్షన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం అప్లై చేసినటువంటి పేపర్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ కట్టిన పేపర్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. మీరు ఎన్ని అయితే పేపర్లు పెడితే అక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ ఈ సెలెక్ట్ క్వశ్చన్ పేపర్ మీడియం దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ మీడియంలో అయితే పరీక్ష రాయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ ఒకటే సెలెక్ట్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఒకటే డిస్ప్లే అయింది. మీరు రెండు మూడు ఎన్ని ఒకవేళ రెండు మూడు పేపర్లు అప్లై చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పేపర్ 1A సంబంధించి మన ఇంతకుముందు వీడియోలో చెప్పినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏదైతే మీకు ఉందో మీకు ఎలిజిబుల్ అయితే ఉందో అంటే మీరు డైరెక్ట్ పేపర్ 1కి సంబంధించి అప్లై చేసినట్లయితే మీరు ఇంటర్మీడియట్ ప్లస్ డిఈడీ కోర్సు చేస్తుంటారు. ఇందులో ఉన్నటువంటి కోర్సుల్లో మీరు ఏదైతే అప్లికబుల్ అయితే ఆ కోర్సు ఆపోజిట్గా మీరు టిక్ చేసుకుంటారు. ఈ విధంగా అంటే ఎస్సీ ఎస్టీ వారు కూడా 5% రిలాక్సేషన్ ఉంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ లాంగ్వేజ్ పేపర్ 2A సంబంధించి అంటే మీరు అసిస్టెంట్ అయితే బీఈడీ చేసిన వారు అప్లై చేస్తారు కాబట్టి మీరు అంటే బీఏ బీఈడీనా బీఎస్సీ బీఈడీనా పీజీనా మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 2A మీరు ఇక్కడ టిక్ చేసుకుంటారు. అందరూ కూడా ఒకటే ఉంది, దీనిపై టిక్ చేసుకుంటారు. ఇక్కడ పేపర్ 2A వచ్చేసి అంటే ఇక్కడ తెలుగుకు సంబంధించి ఈ
ఇదంతా ఒకటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వారికి సంబంధించి వారు ఏంటనే క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ టిక్ చేసుకుంటారు. ఇది క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే అక్కడ ఉన్నట్లయితే దానికి టిక్ చేసేసుకుంటారు. ఇక్కడ తర్వాత పర్సనల్ డీటెయిల్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మండల్ సెలెక్ట్ చేసుకోవాలి, విలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక పర్సనల్ డీటెయిల్స్లో డిస్ట్రిక్టు, మళ్ళీ కింద డిస్ట్రిక్టు, మండలు, విలేజు, మీ యొక్క డోర్ నెంబరు, ఆధార్లో ఉన్నటువంటిది అడ్రస్ ఇచ్చండి, డీటెయిల్స్, పిన్ కోడ్, స్ట్రీటు, మొబైల్ నెంబరు, తర్వాత ఇది మీ యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది, ఎందుకంటే ఇంతకుముందు మీరు ఇచ్చారు కాబట్టి. ఇక్కడ మీకు ఈమెయిల్ మీ తప్పనిసరిగా ఇవ్వండి, ఇక్కడ ఈమెయిల్ ఇచ్చండి. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సీ ఆల్ టికెట్ నెంబరు తప్పు లేకుండా ఇక్కడ ఇవ్వండి. ఆరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన వారైతే ఎస్ పెడతారు, లేకపోతే నో పడేస్తారు. ఈ విధంగా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు, అడ్రస్ వివరాలు మీకు సంబంధించి ఇక్కడ ఇచ్చేస్తారు. తర్వాత మీ ఫోటో అప్లోడ్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఫోటో యొక్క విడ్త్ వచ్చేసి 3.5 cm ఉంది, మొత్తంగా అది హైట్ వచ్చేసి 4.5 cm ఉండాలని. తర్వాత సిగ్నేచర్ కూడా ఫోటోకెన్ చేయాలి, దాని యొక్క స్పేస్ వచ్చేసి 1.5 cm ఉండే విధంగా ఫోటోకెన్ సిగ్నేచర్ చేసి ముందే రెడీ పెట్టుకొని సిగ్నేచర్ కూడా బ్లాక్ బాయిల్ పాయింట్ పెన్తో చేయాలని ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఒక ఇమేజ్ మీరు రెడీ చేసుకొని, జేపీజీ రెడీ చేసుకొని మీరు పెట్టుకోవాలి. ఇది 50 KB లోపు ఉండే విధంగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ చూస్ ఫైల్పై క్లిక్ చేసినట్లయితే మీరు ఫోటో ఉన్న లొకేషన్కి తీసుకెళ్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్తో పాటు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద ఎబో డిక్లరేషన్ అని దీని ఈ బాక్స్లో మీరు టిక్ చేసేసుకోండి. టిక్ చేసుకొని ప్రివ్యూ ఫామ్పై క్లిక్ చేయాలి. ప్రివ్యూ ఫామ్పై క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసినటువంటి, మీరు ఇచ్చినటువంటి డేటా అంతా ఇక్కడ మనకి స్క్రీన్పై ఈ విధంగా ప్రివ్యూ రావడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ ఫామ్ వెరిఫై చేసుకొని మీరు ఎడిట్ కావాలంటే ఇక్కడ చేసి మరలా ఎడిట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ సబ్మిట్ ఫామ్పై మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మీది ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. అప్పుడు మీరు దీన్ని ప్రింట్పై క్లిక్ చేసి ఈ ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకున్నట్లయితే మన ఫామ్ ఈ విధంగా మనకి ప్రింట్ రావడం, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇక్కడ మనకి ప్రింట్ ఆప్షన్ ఉంది, ప్రింట్ తీసుకొని మీరు సబ్మిట్, ఫైనల్ సబ్మిట్ జాగ్రత్తగా చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.